బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం మాని రాష్ట అభివృద్దిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలన్నారు గులాబీ లీడర్లు. బీఆర్ఎస్ ను బొంద పెడతామన్న కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలను అమలు చేసేలా చూడాలన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో రాష్ట పరుగు తీయొద్దని మండిపడ్డారు. కృష్ణా రివర్ బోర్డుకు రాష్ట నీటి ప్రాజెక్టులను అప్పగిస్తే పెత్తనం ఏపీకి పోతుందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రక్తమంతా బీజేపీదేనని, ఆయన ఏక్నాథ్ సిందేగా మారుతాడని ఆరోపించారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదాని కోసం వెంట పడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ భవన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లపై సమావేశం నిర్వహించారు కేటీఆర్. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏ రోజు పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదన్నారు కేటీఆర్. స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరవైందన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ కరాటే పోటీలను తలసాని ప్రారంభించారు. క్రీడలంటే ఒక క్రికెట్ మాత్రమే అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మీకందరికీ తెలుసు, ఈ రోజు దేశంలో క్రీడల పట్ల మరి ప్రభుత్వాలు ప్రాపర్గా స్పందిస్తలేదు. మీకు అదే ప్రపంచానికి వెళ్తే స్పోర్ట్స్కు చాలా ప్రియారిటీస్ ఇస్తారు, కానీ మన యొక్క దురదృష్టం ఏంటంటే ఒక క్రికెట్ తప్ప వేరే గేమ్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేదు. కాంగ్రెస్ నేతలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో కేసీఆర్ ను విమర్శించడం ఓ వింత అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటి వాటా తేల్చేంత వరకు వాటిని కేఆర్ఎంబీలోకి చేర్చొద్దని కేసీఆర్ అడ్డుకున్నారని చెప్పారు. సీలేరు కోల్పోవడానికి, 7 మండలాలు ఏపీలో కలపడానికి కారణం కాంగ్రెస్, బీజేపీలని మండిపడ్డారు నిరంజన్. మరో జాతీయ పార్టీ అయినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆనాడు పార్లమెంట్లో లేదా బయట గట్టిగా పట్టుబట్టి సీలేరు కానీ 7 మండలాలు పోయే విషయంలో కానీ పట్టుబట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో, కనీసం ఆందోళన అన్న రిజిస్టర్ అయ్యేది, అది కూడా వాళ్ళు చేయలే. 7 మండలాలు పోయినప్పుడు, సీలేరు పోయినప్పుడు కేసీఆర్ కొట్లాడలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు, అర్థం పర్థం లేనటువంటి మాటలు. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీఆర్ఎస్ లేదన్నారు గంగుల. కరీంనగర్ వచ్చేవారికి ఎట్టి పరిస్థితులు ఉండగా గత హిస్టరీ చూస్తే పొన్నం పోగల తర్వాత కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ వస్తలేదు. ఇక్కడ ఇప్పుడు ఓటు బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూషన్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పోయినసారి 2018లో కానీ 23లో కానీ 3rd ప్లేస్ వచ్చేసింది. సో అంత ముందుగా కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు. ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటి గెలిచింది తప్ప, కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు గెలిచిన ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా గెలిచింది కరీంనగర్ లేదు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీసేలా మాట్లాడారని విమర్శించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బయటి దేశాలకు వెళ్లినప్పుడు పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోవాలన్నారు శ్రవణ్. 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. ఇది సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్పని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు మీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా సుధీర్బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. విదేశాల్లో రాష్ట్రం పరువు తీయడం సరికాదన్నారు. తెలంగాణ భవన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ల రివ్యూకు అటెండ్ అయ్యారు నేతలు.